ఇప్పుడు ఈడీపీపీ రాజీనామా చేశారు కదా సార్, ఇప్పుడు కొత్త పీపీ ముందర ఇప్పుడు విచారణ జరుగుతోందా? ఒకటి సార్, పీపీ ముందర జరగదు, పీపీ ఈడీ గారి తరపున సలహాలు ఇస్తూ కేసు వాదిస్తాడు. విచారణ అనేది ఆఫీసులో ఈడీ ఆఫీసర్సే చేస్తారు. ఓకే సార్, సో ఈ కేసుకి సంబంధించి మొత్తం అంతా తెలిసిన వ్యక్తి ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకొని తప్పుకుంటే అదంతా అర్థం కావడానికి, ఒక ప్రొసీజర్ ఫాలో కావడానికి, ఆ కేసు అంతా స్టడీ చేయడానికి టైం పడుతుంది సార్. సో ఇది లెంతీ ప్రాసెస్ కాబోతోందా ఒకటి సార్. తర్వాత ఇప్పుడు కవితని విచారించి ఒకవేళ అరెస్ట్ చేశారే అనుకోండి సార్, అక్కడికి కవితతోనే ఆగిపోతుందా? తర్వాత ఇంకా అరెస్ట్లు అనేవి ఉండవా? అంటే కేసు ఇంకా సాల్వ్ అయిపోయినట్టేనా? కాదు, అది చాలా పొరపాటు. చాలామంది కవిత గారి అంటే ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి గారి కూతురు కాబట్టి ఈమె అరెస్ట్ తోటి వీళ్ళ మీద ఏదో దురుద్దేశంతో ఇదంతా చేస్తున్నారు అనేది ఒకటి ఉంది కాబట్టి, ఒక అభివాదన వాదన వస్తుంది కాబట్టి ఇంతటితో అయిపోద్దిందేమో అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి యొక్క పేరు ప్రముఖంగా వినిపిస్తుంది, ఆయనకు కూడా సమన్ వెళ్తుంది, ఆయనకు కూడా విచారణ చేస్తారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, ఆ పార్టీతో రాజకీయ అవగాహన చేసుకున్న పార్టీతోటి పార్టీకి సంబంధించిన వాళ్ళ పెద్దలకు కూడా సమన్ వచ్చేదానికి అవకాశం ఉన్నట్టుగా రికార్డు చెప్తుంది. కాబట్టి ఇది ఇంతటితోటి ఇది ముగింపు కాదు, ఇది కొనసాగే ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటాయి, ఎందుకంటే చాలామంది ఇంకా ఉన్నారు. ఉదాహరణకి అంటే నేను నాకు బాగా తెలుసు కాబట్టి వారి పేరు ఎత్తుకోకూడదు, వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టున్నారు, తండ్రిని ఇంకా పెట్టలేదు, తన తండ్రి పేరు కూడా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళందరినీ రికార్డు పర్పస్ ప్రకారం రికార్డులో వచ్చిందనే ఎవిడెన్స్ ప్రకారం ఈడీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేస్తే చేయొచ్చు. మరొక ఇందాక చెప్పేది ఏంటంటే, మనము ఒక్క పర్టికులర్ కేసులో ఇలా జరిగింది కాబట్టి అలానే ఇది జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. ఈ కేసులో అనేక మలుపులు వస్తున్నాయి. అయితే ఈడీ పకడ్బందీగా చట్ట ప్రకారం చట్ట పరిధిలో నేరస్తులందరినీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళుతుంది. ఒక్క చందన్ రెడ్డిని కొట్టారనే అలిగేషన్ తప్ప, లేకపోతే అతని చెవి దెబ్బతినిందనే తప్ప, ఇంతవరకు ఈడీ మీద ఎటువంటి బురద అనేది చల్లలేదు. సార్, థర్డ్ డిగ్రీ అనేది నిజంగా ప్రయోగించే ఛాన్సెస్ ఉంటాయా? మా కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేస్తారని బెదిరిస్తున్నారు అని కూడా నిన్న సుప్రీంకోర్టులో తన అఫిడవిట్లో ఆర్ తను పిటిషన్ వేసినప్పుడు ఇవన్నీ పేర్కొన్నారు సార్. సార్, థర్డ్ డిగ్రీ ప్రయోగం అసలు జరుగుతుందా? ఇట్లా కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు, భౌతికంగా మానసికంగా దెబ్బతీస్తున్నారు, కాబట్టి నాకు ఈ కేసు నుంచి కొంచెం మినహాయింపు ఇవ్వండి, ఆర్ మా ఇంట్లో విచారణ చేయండి అని కూడా అతను పిటిషన్ వేశారు. నిజంగా ఇట్లా పాజిటివ్ థర్డ్ డిగ్రీ అనగానే, ఇది థర్డ్ అనగానే ఫస్ట్ ఏంది సెకండ్ ఏంది అనేది ఒకటి వస్తుంది. ఫస్ట్ డిగ్రీ అంటే ఏంది, సెకండ్ డిగ్రీ ఏందని. చాలామంది పోలీసులో పనిచేసిన వాళ్ళు కూడా దీనికి సంబంధించి మనం ఇంకొకటి ఎప్పుడైనా చెప్పుకుంటాము, తప్పుగా చెప్పారు. మనం ఇంగ్లాండ్ సిస్టమ్ నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ సెకండ్ డిగ్రీ అంటే పలాంది, థర్డ్ డిగ్రీ అంటే బలప్రయోగం చేయటం కింద వచ్చింది. కానీ ఫోర్త్ డిగ్రీ ఫిఫ్త్ డిగ్రీ కూడా ఉంటాయి దీంట్లో. అసలు ఈ డిగ్రీలు అనేవి ఫస్ట్ అమెరికాలో వచ్చింది. అమెరికన్ లీగల్ సిస్టంలో ఒక పర్టికులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి దగ్గర ఈ వర్డ్ అనేది వచ్చింది. కానీ దీనికి సంబంధించి లిమిటెడ్గా మనం మాట్లాడుకోదలుచుకుంటే, థర్డ్ డిగ్రీ అంటే చట్ట ప్రకారం చేయకుండా బలవంతంగా కొట్టో తిట్టో ఇబ్బంది పెట్టి, లేకపోతే మనం పిల్లవాళ్ళు చాక్లెట్ ఇచ్చే మరిపించి చేస్తాం, ఇండ్యూస్మెంట్ చేస్తాం. థ్రెట్ కానీ ప్రామిస్ కానీ ఇండ్యూస్మెంట్ కానీ ఈ మూడు చేసి ఒక ఎవిడెన్స్ని సేకరించడాన్ని థర్డ్ డిగ్రీ కింద మనం అనుకోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది జనరల్గా పోలీసులో చేసే పోలీస్ అధికారులు చేస్తున్నారు కాబట్టి సిబిఐ ఈడీ కూడా అలాగే చేస్తుందేమో, లేదా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే
ఆ క్వశ్చన్కే భయపడిపోయి గుండాగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఉదాహరణకి మీరు హార్డ్ అండ్ మనీ 20 ఏళ్ల నుంచి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు, అది చట్ట ప్రకారమే చేశారు, ఇన్కమ్ ట్యాక్స్లో ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమయ్యా నీ ఆస్తి మొత్తానికి నేను నోటీస్ ఇస్తాను, అటాచ్ చేయబోతున్నాను అంటాడు, అది చట్టపరిదే, చట్టంలో పవర్ ఇచ్చారు అధికారికి. అది థర్డ్ డిగ్రీ అనుకుంటే ఎట్లా భయపడిపోతారు. నేను ఒక మాట అంటే మీకు భయం రావచ్చు, ఆయనకి భయం రాకపోవచ్చు. సో దాని థర్డ్ డిగ్రీ కింద రాదు. సో ఈడీ పవర్స్ కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి సంతకం పెట్టో అని అంటున్నాడంటే చట్టంలో చెప్తుంది సంతకం పెట్టమని. నువ్వు సంతకం పెట్టకపోతే నీ మీద కేసు పెడతారంటే చట్టంలో చెప్తుంది. కేసు పెట్టిన తర్వాత నువ్వు రిట్రాక్ట్ అయ్యి తప్పు చెప్తే శిక్ష పెడతానంటే చట్టంలో చెప్తుంది. ఇతర వాటిల్లో చెప్పకపోయి ఉండొచ్చు. అయ్యన్నీ అక్కడ థర్డ్ డిగ్రీలే. 160 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నువ్వు సంతకం పెట్టంటే థర్డ్ డిగ్రీ. నీ ఇన్నోసెంట్గా నువ్వు కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీని అటాచ్ చేస్తే థర్డ్ డిగ్రీ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగేది అదే, ట్రాక్టర్లు ఇవన్నీ తీసిపోయి బుల్డోజర్లు తీసిపోయి ప్రాపర్టీని తీసేస్తున్నారంటే దాన్ని థర్డ్ డిగ్రీ అంటున్నారు. అక్కడ చట్టం చేసుకున్నారు వాళ్ళు. ఎవరైనా పట్టుకురావాలంటే వాడిని బదిలాడితే రాడు, వాడి ఆస్తి మీదకి పోతే వాడే వస్తాడని. మా పక్కన ఒక సామెత ఉంది, ఏమైనా మనిషిని దెబ్బ కొట్టాలంటే గిల్లినా గిచ్చినా ఒంటి మీద ఎక్కడ కొట్టినా వాడు సమాధానం చెప్పడు, వాడి జాబ్ మీద కొట్టాలి, అంటే వాడి ఎకానమీ మీద కొట్టాలి, వాడి డబ్బు మీద కొట్టాలి, వాడు వెంటనే వచ్చి మీకు సరెండర్ అయ్యి చెప్పాల్సింది చేయాల్సింది చేస్తారని. అర్థమైందా? ఈ పర్టికులర్ చట్టంలో ఆ అధికారాలు వాళ్ళకి ఇచ్చారు. మీరు థర్డ్ డిగ్రీ అంటే ఎట్లా? థర్డ్ డిగ్రీ కాదు అది. అయితే కొన్ని థర్డ్ డిగ్రీలు ఉంటాయి. అది ఎలాగంటే ఎక్కడో దూరంగా పెట్టి కత్తి పెట్టి లేకపోతే గన్ పెట్టి భయపిస్తారు నువ్వు చేయకపోతే ఇట్టు చేస్తామని, దాన్ని థర్డ్ డిగ్రీయే. ఫిజికల్గా కొడతారు, అది థర్డ్ డిగ్రీయే. అంతేకాకుండా మీకు సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడో వేరే కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, గంజాయి కేసుల్లోనో. గంజాయి ఇంత పరిమాణం దాటితే, అంటే క్వాంటిటీ దాటితే అది సీరియస్ కేసే, లోపల ఉండిపోతాడు, ఏళ్ల తరబడి ఉండిపోతాడు అటువంటి కేసుల్లో. లేకపోతే కమ్యూనిస్టులు ఇన్వాల్వ్ అయిన కేసుల్లోనూ ఇరికిచ్చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ని. ఇది రాజకీయంగా పవర్ కావాలనుకునే వాళ్ళు, లేకపోతే ప్రత్యర్థిని దెబ్బతినాలనుకునే వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ థర్డ్ డిగ్రీ మెథడ్స్ని వాడతారనేది, లేదా డబ్బు కోసం వాడతారనేది వాదన. కానీ ఈ పర్టికులర్ యాక్ట్లో కొన్ని స్పెషల్ ప్రొటెక్షన్స్, స్పెషల్ పవర్స్ ఉండే కాబట్టి ప్రతి చిన్నదాన్ని కూడా థర్డ్ డిగ్రీ అనడానికి లేదు. అది గమనించాలి. ఓకే.